రాజకీయం క్షణానికో మలుపు తిరుగుతుంది. ఏపీలో అధికారంలో ఉండి తెలంగాణలో ఇప్పటికీ కీలకంగా ఉన్న పార్టీనే కాబట్టి టీడీపీలో కొత్త చర్చ జరుగుతుంది. ఏంటి, ఇప్పుడు కొత్తగా ఒకరిద్దరు వెళ్లిపోతే తెలంగాణలో పార్టీ మరింత దెబ్బతినే అవకాశం ఉందా? పుంజుకోవాలంటే ఏది దారి? అసలు భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు చర్చ ఏ ఒక్కడో ఉండడమో వెళ్లడమో గురించి కాదు, పార్టీ సంగతి ఏంటి అనే దాని గురించి. తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుంది అనే అంచనాల్ని 2014 ఎన్నికలు నిజానికి తలకిందులు చేశాయి. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గంతో పాటు 15 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలడమంటే ఆషామాషీ కాదు. అది తెలంగాణ మూమెంట్ ఉన్న సమయంలో. సరే, అసలు పంటే రాదని ఆశపడినోళ్లు భంగపడి అడ్డగోలుగా కోసుకుపోయారనుకోండి, అది వేరే సంగతి. ఇప్పటికీ సాలిడ్ గా కేడర్ బాబు నాయకత్వం మీద నమ్మకం ఉందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ మధ్య కరీంనగర్ లో ఓ పెళ్లికి చంద్రబాబు హాజరైనప్పుడు జిల్లా కేంద్రం పూర్తిగా జనంతో బ్లాక్ అయిపోతే, సార్ మేం ఇలాంటి పరిస్థితి అంచనా వేయలేదు, సార్ ని కాస్త తొందరగా బయలుదేరమని చెప్తారా ప్లీజ్ అని పోలీస్ అధికారులే అక్కడ టీడీపీ నేతలకి విజ్ఞప్తులు చేశారు. అది టీడీపీ దమ్ము. మినీ మహానాడు అని పెట్టి 4-5 వేల మంది వస్తారనుకుంటే 25,000 మంది వరకు తేలారన్న మాకే ఆశ్చర్యంగా ఉందని సొంత పార్టీ నేతలే చెప్పారు. ఇవన్నీ నిదర్శనాలు. ఓకే, ఒకరిద్దరు వెళ్లిపోతే చతికిల పడే పార్టీ అయితే ఈ పాటికే అంతరించిపోయి ఉండేది, అలా కాదు కాబట్టే ఇంత చర్చ. మరి సూటిగా చెప్పాలంటే ఏది దారి? సింపుల్, తెలంగాణలో మళ్లీ పార్టీకి లైఫ్ రావాలంటే చంద్రబాబు అటు చూపు ఇటు చూడాల్సిందే. నిజానికి టీడీపీ డిఎన్ఏనే ఇలా ఉంటుంది, వాస్తవం మరో దారి లేదు. కానీ చూసే పరిస్థితి ఎంతవరకు ఉంది? రాజధాని మొదలు రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించే పనిలో ఉన్న బాబుకి ఇప్పుడు ఒక్క నిమిషం కూడా మరో పనికి కేటాయించే సమయం లేదు. అందుకే తెలంగాణపై దృష్టి పెట్టలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఒకరిద్దరు వెళ్లిపోవడం గురించి ఇప్పుడు ఒడ్డు పొడుగు చర్చ అవసరమా లేదా అన్నదే పాయింట్. సమాధానం కూడా ఇందులోనే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.